కర్ణాటకకి చెందినటువంటి ప్రసిద్ధ శిల్ప కళాకారుడు అయోధ్య నగరంలో నిర్మితమైన రామాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్న మూల విరాట్, గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం చెక్కిన మహాశిల్పి అరుణ్ యోగిరాజ్. అయితే అతని శ్రీరాములు వారి మూల విరాట్ని చెక్కినన్ని రోజులు అరుణ్ యోగిరాజ్ తన భార్య పిల్లలతో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు, పూర్తి మౌన వ్రతం పాటించారు. పైగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య నమస్కారాలు ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరాములు వారి మూల విరాట్ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ మూల విరాట్ విగ్రహాన్ని తయారు చేసినంతకాలం అరుణ్ యోగిరాజు మడిగట్టుకునే ఈ పనిని చేశారు. అందుకని అతన్ని ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలిచి ఆయన్ని అభినందించారు, ఆయన్ని సన్మానించారు.